Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Electrical department ande Koteshwara na peru. Sir, ee electricity tarif meeda bills charges perigini ani andaru cheptunnaru adantha apopandi. వాస్తవంగా 500 యూనిట్లు దాటిన వాళ్ళకే మాత్రమే లాస్ట్ ఇయర్ వరకు 9 రూపాయల 5 పైసలు ఉండేది. ఈ మంత్ ఈ సంవత్సరం 9 రూపాయల 95 పైసలు చేశారు. అంటే ఒక్క 90 పైసలు మాత్రమే 500 యూనిట్లు దాటిన వాళ్ళకి పెరిగిందండి. ఇంకా ఎవరికీ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది జరగలేదు. సో మేము కొన్ని అనాలిసిస్ కూడా ఎమ్మెల్యే గారు చెప్తే తీసుకొచ్చామండి. లాస్ట్ 2 ఇయర్స్ కి ఈ సంవత్సరానికి ఏ విధంగా రేట్లు పెరిగినాయి అనేది కూడా అనాలిసిస్ తీసుకొచ్చాము. ఇందులో ఎటువంటిది ఒక సర్వీస్ నెంబర్ తీసుకుంటే 2018-19లో 1930 రూపాయలు వచ్చింది. 2019-20లో 2080 రూపాయలు వచ్చింది. అదే 2020-21లో 2193 రూపాయలు వచ్చింది. ఇది ఓన్లీ అతను వాడుకున్న యూనిట్లు స్లైట్గా పెరగటం వల్లే తప్ప కరెంట్ ఛార్జెస్ అయితే ఎటువంటిది పెద్దగా పెంచింది అయితే ఏం లేదు. ఓన్లీ 500 యూనిట్స్ దాటిన వాళ్ళకు మాత్రమే కొంచెం స్లైట్గా 90 పైసలు పెంచడం జరిగింది. అంతకుమించి ఎటువంటిది కూడా విద్యుత్ ఛార్జీలు పెరగలేదని నేను మీ పత్రికా విలేకరుల సందర్భంగా తెలియజేసుకుంటాను. సార్, బోండా ఉమా గారు చెప్పిన దానికి నిన్న మా డిఈ గారి ద్వారా రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే సార్ చెప్పినట్టు, బోండా ఉమా గారు చెప్పినట్టు 50,000 పర్ మంత్ ఎప్పుడు రాలేదన్నారు. ఆయనకు లాస్ట్ ఇయర్ బోండా ఉమా గారికి ఒక ఏప్రిల్ నెలలో 14,000-15,000 బిల్లు వచ్చిందనేది కూడా మేము నేను తెలియపరుచున్నాము పత్రిక ద్వారా. అదేవిధంగా లాస్ట్ ఇయర్ 3 నెలలకు కలిపి 36,000 వచ్చినది. ఈ సంవత్సరం 3 నెలలకి ఈ సమ్మర్ 3 మంత్స్ 40,000 వచ్చింది. అంటే ఆ 4,000 పెరగడానికి కూడా కారణము మేము ఈ కరోనా టైంలో కూడా నిరంతర విద్యుత్ సరఫరా చేయడం వల్ల ఒక 500 యూనిట్లు పెరిగింది లాస్ట్ ఇయర్ కంటే. ఈ ఇయర్ ఆ 3 నెలల వాడకం దానివల్ల ఆ స్లైట్ వేరియేషన్ కూడా వచ్చింది. అంతకుమించి వేరే వేరియేషన్ ఎటువంటిది లేదు. ఆ విషయం నిన్న పత్రికల ద్వారా మేము తెలియపరచడం జరిగింది. డిపార్ట్మెంట్ సంబంధించి తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలకి, విష ప్రచారానికి నిన్న బోండా ఉమామహేశ్వరరావు చెప్పిందే ఒక ఉదాహరణ. ఆయనకి 2019 ఏప్రిల్ నెలలో ఆయనకి 2019 ఏప్రిల్ మాసంలో 15,000 రూపాయలు రావడం జరిగింది. అప్పటికి ఇంకా తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరము 3 నెలలు కలిపి 40,000 రూపాయలు రావడం జరిగింది. కానీ ఆయన అప్పుడు 2019 మార్చి మాసంలో వాడిన దానికన్నా ఎక్కువ యూనిట్లని కన్జంప్షన్ని ఈసారి ఈ 3 నెలల్లో వాడటం జరిగింది. 500 యూనిట్లు ఎక్స్ట్రా వాడటం మూలంగా అది ఆ మాత్రం కూడా పెరగడం జరిగింది. విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఏదో ప్రభుత్వం పెంచేసింది అని చెప్పనే ఒక విష ప్రచారాన్ని, గోబెల్స్ ప్రచారాన్ని తెలుగుదేశం ముందు తీసుకెళ్తా ఉంది. మీకు మళ్ళీ పీపీఏలు తెలుగుదేశానికి కావాలి. పీపీఏల మీద మీరు చేసినటువంటి అవినీతి అంతా ఇంత కాదు. ఈరోజు మాకు కావాల్సింది పేద ప్రజలు అని చెప్పిన సందర్భంగా నేను మనం చేసుకుంటా ఉన్నాను. మీకేమో బడా కాంట్రాక్టర్లు, పీపీఏలు కావాల్సి వస్తే, మాకేమో పేద ప్రజలు, ఈ రాష్ట్రంలో సామాన్యులు, 500 యూనిట్ లోపు కాలేటటువంటి వాళ్ళు, SC, BC మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావాలి మాకు. కాబట్టి ఈ కరెంటు మీద చంద్రబాబు నాయుడు గారు టారిఫ్ని పెంచేసినట్టు, ఛార్జీలు పెంచేసినట్టు, 3 సార్లు మీరు అధికారంలో ఉండి ఛార్జీలు పెంచినటువంటి మీకు ఈరోజు మా గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకు లేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన సందర్భంగా నేను మనం చేసుకుంటాను. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. రాయలసీమకి నీళ్లు ఇవ్వాలా లేదా అనే విషయాన్ని మాట్లాడరు. కానీ ఎన్టీ రామారావు గారు ఆలోచన చేస్తే పోతిరెడ్డిపాడు నేనే కట్టాను అని చెప్పని చెప్తారు. ఎవడు అడిగాడు? అది ఎవరు కట్టారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. మనకి రాయలసీమకి కొన్ని జిల్లాలకి తాగు సాగునీరు ఇవ్వాలా లేదా? పోతిరెడ్డిపాడిది 8,000 క్యూసెక్కులు, దీనికి డిజైన్ పెంచాలా లేదని చెప్పి చెప్పకుండా పోతిరెడ్డిపాడు నేనే కట్టానని చెప్పని రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా పేద ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు పట్టకుండా తెలుగుదేశం ప్రయోజనాల కోసం మాత్రమే తెలుగుదేశం నాయకులందరూ కూడా పాటుపడుతున్నారు అని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరికీ సిపిఐ రామకృష్ణ, జనసేన పవన్ కళ్యాణ్, ఇంకా ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా సరే వివరణ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వము కరెంటు ఛార్జీలు పెంచలేదు. మేము ప్రభుత్వం చేసేటటువంటి ఫీజు రియంబర్స్మెంట్స్ గురించి ఒక్కళ్ళు మాట్లాడరు, మేము ఇచ్చేటటువంటి అమ్మఒడి గురించి ఒక్కళ్ళు మాట్లాడరు, మేము ఇచ్చేటటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి ఫీజు రియంబర్స్మెంటు, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, ఇట్లాగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి ఒక్కళ్ళు మాట్లాడరు. ఒక తప్పుడు ప్రచారాన్ని అన్ని పార్టీలు కలిసి ఈరోజు ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రజలకి సబ్స్టేషన్ వైజ్గా అందరికీ వివరించేటటువంటి కార్యక్రమానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోహలు ప్రజలకి తొలగించడానికి, ఛార్జీలు పెంచలేదని చెప్పడానికి, టారిఫ్లు మార్చలేదని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం అందరికీ. కానీ ప్రజలు ఈ 3 నెలల కాలంలో కష్టంలో ఉన్నారు కాబట్టి, కన్జంప్షన్ పెరిగింది కాబట్టి ఆ రకమైనటువంటి భావంలో ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా వారు స్వార్థం కోసం, ప్రజల సంక్షేమం కోసం కాకుండా స్వార్థం కోసం పనిచేస్తూ ఉన్నారు. దానికి నిన్న బోండా ఉమా స్టేట్మెంటు, కన్నా లక్ష్మణ్ గారి స్టేట్మెంటు, ఇంకా మొన్న ఒక పత్రికలో ఫ్రంట్ పేజీలో గుంటూరు నుంచి ఒక ఆవిడ గురించి వచ్చింది, దాన్ని కూడా పూర్తిగా ట్రాన్స్కో సంబంధించిన వాళ్ళందరూ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఒక అబద్ధాలని, అసత్యాలని ప్రచారం చేసేటటువంటి దానికి ఈరోజు రాష్ట్రంలో ఎల్లో మీడియా తెరలేపింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాను. ప్రభుత్వము పేదల పక్షాన ఉంటుంది, పేద ప్రజల పక్షాన ఉండి ఏ కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం.